జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న మినీ బస్సు లోయలో పడి 24 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేస్వాన్ నుంచి కిష్త్వార్ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. విషాదకర ఘటనకు సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. సారథి, జమ్మూ కాశ్మీర్ లోయలో మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో సుమారు 24 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఈ వర్షకాలం ప్రారంభంలోనే జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి ఒక భయానక ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా జూన్ ఎండింగ్ తోటి, జూన్ లేకుంటే జూన్ సగం గడవడంతో జమ్మూ అండ్ కాశ్మీర్ లో మాక్సిమం యాత్రికులు కానీ ప్రయాణికులు కానీ సందర్శకులు కానీ ఆపివేస్తారు. ఎందుకంటే జూన్ మధ్య నుంచి వర్షాలు పడడం స్టార్ట్ అవుతాయి. అక్కడ చిన్నపాటి చిరుచరులు కూడా రోడ్డు అంతా కూడా చాలా చిత్తడిగా మారడము, అక్కడ ఉన్న మంచు కూడా తోడయ్యి చాలా ప్రమాదకరంగా మారుతుంది. అందుకని అక్కడ బస్సులు కూడా ఎవరైనా నడపరు, కేవలం మినీ బస్సులు లాంటి వాటి మీద ఎవరైనా వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రస్తుతం ఈ జూన్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు అంటే కూడా దాదాపు 6.5 నెలల వరకు కూడా అక్కడ ప్రయాణికులకి ఏమాత్రం మంచిది అయితే కాదు. అక్కడ ప్రయాణించడం అనేది కేవలం జనవరి నుంచి జూన్ వరకు మాత్రమే అక్కడ సందర్శనకులకు వీలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రయాణికులు మొత్తం వాళ్ళతో కూడినటువంటి బస్సు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కేశ్వర్ నుంచి కిష్వార్ వరకు వెళ్తుండగా మధ్యలో అదుపు తప్పి లోయలో పడుకున్నట్టుగా తెలుస్తుంది. మినీ బస్సు అనేది దీంట్లో అక్కడక్కడ 24 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది గాయపడ్డారు. వాళ్ళ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. చాలా ప్రమాదకరమైనటువంటి రహదారులు అక్కడ ఉంటాయి. చాలా అన్ని కూడా ఘాట్ రోడ్లు. అది మరోవైపు మంచు ఎక్కువగా ఉంటుంది, దానితో వర్షాలు కూడా పడుతుండడంతో అది చాలా బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటారు. అందుకే అక్కడ మినీ బస్సు మాత్రం ఈ టైంలో ఎలా చేస్తారు, అయినప్పటికీ కూడా అక్కడ డ్రైవర్ కంట్రోల్ చేయలేనట్టుగా కనబడుతుంది. అయితే మానవ తప్పిదమా లేకపోతే టెక్నికల్ ఫాల్ట్ అనేది కూడా చూడాల్సి ఉంది. బట్ ఏదైనా మాత్రం 24 మంది చనిపోయారు. అక్కడ పరిస్థితులు కూడా కాస్త వర్షం పడుతుండటంతో సహాయ చర్యలకి కాస్త ఇబ్బంది అయితే కలుగుతుంది. అయితే చనిపోయిన వాళ్ళలో ఇంకా ఎవరన్నా తెలుగు వాళ్ళు కానీ లేకపోతే దక్షిణాది వాళ్ళు ఉన్నారనేది ఇంకా బయటికి ఇన్ఫర్మేషన్ రాలేదు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అంటే అది మామూలుగా ప్రయాణికులుగా లోకల్ గా ఉండే అంటే స్థానికులా లేకపోతే ఏదైనా యాత్రికుల అనేది దాని మీద ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. ఏదైనా మాత్రం ఇంత భారీ ప్రమాదం జరగడము వర్షాల ప్రారంభంలోనే 24 మంది చనిపోవడం అనేదాన్ని ఒక శాఖంగా చెప్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మృతుల వివరాలు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ వారు, వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనే దాని మీద పూర్తి వివరాలు వెల్లడించిపోతుంది పోలీస్ వర్గాలు. రైట్, థ్యాంక్ యూ సార్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఓ పాఠశాల బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో 7 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.